హావ్ ఇయర్స్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ గోల్డ్ అప్డేట్స్ బంగారం అలాగే వెండి ధరకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని చివరి వరకు వినండి ఇంకా బంగారం ధర అయితే దిగొచ్చింది కిందకి చూపులు చూస్తున్నట్లు కనిపిస్తుంది బంగారం ధర దిగి రావడంతో పసిడి ప్రేమికులకి ఇది గుడ్ న్యూస్గానే భావించాలి అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది బంగారం ధర పరుగులు పెడుతూ ఉన్న నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి బంగారం ధర పై పైకి వెళ్తుంది అయితే ఈ రోజు మాత్రం బంగారం ధర మరొకసారి కిందకి వెళ్ళింది బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కంపల్సరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధర చూసుకుంటే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఐదు వందల పది రూపాయల వరకు పడిపోయింది అంటే నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై వరకు ఉంది బంగారం ధర అదే సమయంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మాత్రం నిలకడగా అలాగే కొనసాగుతుంది ధరలో ఎలాంటి మార్పు లేదు నలభై నాలుగు వేల ఆరు వందల పది వద్ద కొనసాగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది ఔన్స్కు సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం దిగొచ్చింది దీంతో పసిడి రేటు ఔన్స్కు పద్దెనిమిది వందల ముప్పై ఆరు డాలర్లకు తగ్గింది గ్లోబల్ మార్కెట్లో పసిడి పడిపోవడంతో దేశీయ మార్కెట్లోనూ అదే ట్రెండ్ కొనసాగుతున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులైతే పేర్కొంటున్నారు ఇక బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు మనం మాట్లాడుకుంటున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలో మార్పు ద్రవ్యోల్బణం కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధాలు ఇలా పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతున్నాయనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఇక అలాగే వెండి కూడా మనం ఒకసారి చూద్దాం వెండి రేటు అయితే నిన్నటి వరకు కొంత తగ్గిన వెండి రేటు మళ్ళీ నిలకడగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది వెండి రేటు నాలుగు వందలకు పైగా పెరిగింది కేజీ వెండి రేటు అరవై నాలుగు వేల ఐదు వందలకు చేరుకుంది అంటే మనం కొండక్కి కూర్చుందనే భావించాలి ఎందుకంటే వెండి ప్రేమికులకైతే అయితే ఇది జలగ్గా భావించాలి సిల్వర్ రేటు కూడా పరుగులు పెడుతుంది నిలకడగా నిన్నటి వరకు కొనసాగిన వెండి ధర ఈ రోజు మాత్రం పరుగులు పెట్టింది వెండి పట్టీలు కడియాలు ఆభరణాలు వంటివి కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్గా భావించాలి హైదరాబాద్లో ఇవాళ వెండి ధర చూసుకుంటే నాలుగు వందలకు పైగా వెళ్ళింది దీంతో కేజీ వెండి ధర డెబ్బై ఆరు వేల ఐదు వందలకు పెరిగింది అంటే తులం వెండి ధర దాదాపు ఏడు వందల అరవై ఐదు వద్ద ఉందని చెప్పుకోవచ్చు అయితే వెండి ధర గతేడాది ఆగస్టు నెలలో డెబ్బై తొమ్మిది వేల వరకు పెరిగిన విషయం కూడా మనకు విదితమే ఇక అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి ధర దిగొచ్చింది ఔన్స్కు సున్నా పాయింట్ మూడు ఒక శాతం తగ్గి ఇరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా డాలర్లకు పడిపోయింది గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో వెండి రేటు పై పైకి కదులుతుంది ఇక వివిధ రాష్ట్రాలకు సంబంధించి బంగారం ధర ఎలా ఉంది అనే అంశం ప్రధానంగా చూసుకుందాం హైదరాబాద్లో ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు నాలుగు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఎనిమిది గ్రాములు ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండుగా ఉంది అలాగే ఒక గ్రాము నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిదిగా ఉంటే ఇరవై నాలుగు క్యారెట్లు ప్యూర్ గోల్డ్ ఎనిమిది గ్రాములు ముప్పై ఎనిమిది వేల నూట యాభై రెండుగా ఉంది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లో వెండి అలాగే గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం గోల్డ్ రేట్ ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు ఎనిమిది గ్రాములు ముప్పై ఐదు వేల ఎనభై ఐదుగా ఉంది అలాగే ప్యూర్ గోల్డ్ ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము నాలుగు వేల ఆరు వందల తొంభై ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడుగా కొనసాగుతుంది ఇక అలాగే ఢిల్లీలో నాలుగు వేల ఆరు వందల అరవై రెండు వద్ద ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఆరు ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఆరుగా ఉంది ముంబైలో ఒక గ్రాము నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల నూట తొంభై రెండు ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్లు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండుగా ఉంటే ఎనిమిది గ్రాములు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరుగా కొనసాగుతుంది ఇక అలాగే మనం చూసుకుంటే కనుక కర్ణాటకలో ఒక గ్రాము ఇరవై రెండు క్యారెట్లు నాలుగు వేల మూడు వందల తొంభై మూడు ఎనిమిది గ్రాములు ముప్పై ఐదు వేల నూట నలభై ఆరు వద్ద కొనసాగుతుంది ఒక గ్రాము ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చి కర్ణాటకలో నాలుగు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఎనిమిది గ్రాములు ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది వద్ద కొనసాగుతుంది ఇక వివిధ రాష్ట్రాలకు సంబంధించిన గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి సో బంగారం కొనాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్గా భావించాలి అలాగే వెండి కొనాలనుకునే వారికి కొంతమేర నిరాశ మిగిలిందని భావించాలి ఎందుకంటే వెండి రేటు నిన్న మొన్నటి వరకు కొంచెం తగ్గినా కూడా మరొకసారి పెరుగుదలైతే మనం చూస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి